మేము ఇది చేశాం అంటే ఓట్లేస్తున్న రోజులు కాదు, మేము ఈ సంక్షేమం అమలు చేశామంటే ఓట్లేస్తున్న రోజులు కాదు, మేము ఈ అభివృద్ధి చేశామంటే ఓట్లేస్తున్న రోజులు కాదు. కాబట్టి భవిష్యత్ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వేస్తున్న ఎత్తుగడే 2034-29 కోసం జగన్ని ఇప్పటి నుంచినే దెబ్బతీస్తున్నాడు. రోజు పత్రికలన్నింటిలో కూడా జగన్ని అరడజన కోణాల్లో కొడతారు. 1, అతను ఒక మానసిక ఉన్మాది అని చెప్పేటటువంటి విధంగా ప్రతి వార్తలో కూడా పత్రికలు రాయాలి. చంద్రబాబు ప్రతిసారి మాట్లాడేటప్పుడు కానీ, ప్రతి మంత్రి మాట్లాడేటప్పుడు కానీ అదే తరహాలో మాట్లాడతా ప్రజలకి అతన్ని, జగన్ని తలుచుకుంటే విరక్తి పుట్టేటటువంటి కోణంలో మాట్లాడుతూ ఉంటారు. అదే సందర్భంలో జగన్ హయాంలో అంత అస్తవ్యస్తం జరిగిపోయిందన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తూ పత్రికలు కానీ ఇటు పక్కన మౌత్ పబ్లిసిటీ కానీ నడుపుతూ ఉంటారు. 3, వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతల్ని జనసేన వైపుకో, భారతీయ జనతా పార్టీ వైపుకో, తెలుగుదేశం పార్టీ వైపుకో తీసేసుకుంటూ ఉంటారు. తద్వారా జగన్కి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని దూరం చేయడం అన్నటువంటిది. 4, వచ్చేటప్పటికి జగన్ అనేటువంటి వాడు ఎప్పుడొచ్చి ఈ రాష్ట్రానికి ప్రమాదం అన్నటువంటి పాయింట్ని వైసీపీ నాయకులతో చెప్పిస్తారు. అట్లాగే మౌత్ పబ్లిసిటీ పరంగా జనంలో తీసుకెళ్తారు. ప్రతి పత్రికలో, ప్రతి టీవీలో హైలైట్ చేయిస్తుంటారు. 5, వచ్చేటప్పటికి జగన్ మీదన మతానికి సంబంధించినటువంటి కార్డ్ చాలా బలంగా వినియోగిస్తారు. అందులో భాగంగా అతను క్రైస్తవుడు కాబట్టి అట్లాంటి వాడు ఈ సమాజానికి ప్రమాదం అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తారు. ఎందుకు అంటే అతను హిందూ ధర్మాన్ని నాశనం చేస్తాడు అన్నటువంటి కోణాన్ని. దాంతోపాటు 6, జగన్కి సంబంధించినటువంటి ఈగోని రెచ్చగొట్టే విధమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తారు. జగన్ చివరికి ఆ ట్రాప్లో పడి మాట్లాడే పదాలు అదిగో చూసారా, అతను మనస్తత్వం అన్నటువంటి దాన్ని ప్రొజెక్ట్ చేస్తారు. ఈ అరడజన పాయింట్లతో జగన్ని ఒక ఉన్మాదిగా, అసమర్థుడుగా, చేతకానివాడిగా చూపెడుతూ జగన్ హయాంలో అసలు ఏమీ జరగలేదు, ప్రజలందరూ సర్వనాశనం అయిపోతే ఇప్పుడు కాపాడుతున్నాం అన్నటువంటి ఒక స్కెచ్ ప్రచారం 2029 ఎజెండాగా సాగుతున్నటువంటిది. ఇది జనం ఏ మేరకు నమ్ముతారో అన్నటువంటిది 2029 ఎన్నికలకే తేలుతుంది.